28 సెజ్లు, 293 పారిశ్రామిక పార్కులు, 31 ఎంఎస్ఎంఈలు, 3 పారిశ్రామిక కారిడార్లు, 4 పోర్టులు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పారిశ్రామిక వేగం పుంజుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 ఏళ్ల పాటు ప్రథమ స్థానాన్ని నిలుపుకుంటూ విశాఖలో జరిగిన జిఐఎస్ సమ్మిట్లో కూడా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టింది మన జగనన్న ప్రభుత్వం. జిఐఎస్ సమ్మిట్లో మొత్తం 387 ఎంఓయూలపై ఒప్పందాలు జరిగాయి. పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే 2739 కోట్ల రూపాయల విలువైన 13 ఎంఓయూలు వాస్తవ రూపం దాల్చాయి. 6858 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. జిఐఎస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీల్లో 38 కంపెనీలు జనవరి 2024లోపు పని ప్రారంభిస్తుండగా అదనంగా మరో 30 కంపెనీలు ఫిబ్రవరి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. సీఎం జగన్ దార్శనికత ఈ ఎంఓయూలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసింది. ఇంధన రంగంలో 20 ఎంఓయూలపై సంతకాలు చేయడంతో 8.85 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. 6 ఇంధన ప్రాజెక్టుల పనులు త్వరలో ప్రారంభం కానుండగా మరో 11 ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమాలు దాదాపు 129,650 మందికి ఉపాధిని కల్పించడంతో పాటు ఐటీ రంగంలో 44,963 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 88 ఎంఓయూలు కుదిరాయి. ఇప్పటికే రాష్ట్రంలో 38,573 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా మరిన్ని కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇవ్వడంతో 4 రెట్లు పెరుగుదలని నమోదు చేసిన రాష్ట్ర పారిశ్రామిక రంగం 2021-22లో ఏపీ జీఎస్టీ 11.2% పెరుగుదల రేటుతో మొత్తం ఇండియాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఎకానమీగా నిలిచింది. పారిశ్రామిక ప్రగతితోనే సామాజిక పురోగతి సాధ్యమని భావించే నాయకుడు మన జగనన్న. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నిజంగా ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మారడమే కాదు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన మోడల్గా నిలిచింది.